Hi, hello, namaste, welcome to Gorumuddalu. Gorumuddalu, Gorumuddalu, Gorumuddalu. చాలా చక్కటి రెసిపీస్ చూస్తున్నాం మనము పిల్లలకి ఎలాంటి రకమైన ఫుడ్స్ పెట్టచ్చు. సో మామూలుగా ఖిచడితో కానీ అన్నంతో కానీ లేకపోతే ఇడ్లీ అయినా దోశ అయినా ఎలాంటి రకాల డిఫరెంట్ వెజిటబుల్స్ యాడ్ చేసి ఇంకా హెల్దీగా ఎలా చేయొచ్చు అని కూడా చూస్తున్నాం కదా. అలాగే సీజన్కి తగ్గట్టు చాలా రకాల ఫుడ్స్ మనం మారుస్తూ ఉండాలి. పిల్లలకి కూడా డెఫినెట్లీ కొంచెం చల్లగా ఉన్నప్పుడు క్లైమేట్ ఒకలాగా పెట్టాలి, బాగా వేడిగా ఉన్నప్పుడు ఇంకొకలాగా పెట్టాలి. సో ఇవన్నీ కూడా మనం కవర్ చేయాలి. కాబట్టి ఈ రెయినీ సీజన్ వచ్చింది అంటే మాత్రం డెఫినెట్లీ కొంచెం వార్మ్ ఫుడ్ అంటే వేడి వేడిగా లేదా గోరువెచ్చగా వాళ్ళు తినే టెంపరేచర్ ఏదైతే ఉంటుందో కొంచెం దానికి తగ్గట్టుగా మనం పెడుతూ ఉంటే మంచిది. దానివల్ల కొంచెం ఈ ముక్కులో జలుబు ఉన్నా బ్లాకేజ్ ఉన్నా కూడా క్లియర్ అవ్వడానికి, థ్రోట్లో గొంతులో ఒకవేళ నొప్పి ఉన్నా గొంతులో ఒకవేళ ఇన్ఫెక్షన్ ఉన్నా క్లియర్ అవ్వడానికి బాగా హెల్ప్ అవుతాయి. అందుకనే సూప్స్ లాంటివి, తర్వాత కొంచెం ఇలాంటి వాము, జీలకర్ర, అల్లం ఇలాంటివన్నీ కూడా బాగా హెల్ప్ అవుతాయి థ్రోట్ ఇన్ఫెక్షన్ ప్రివెంట్ చేయడానికి. ఇవన్నీ కూడా చక్కగా ఇంక్లూడ్ చేసుకుంటూ మనం చాలా 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 రెసిపీస్ చేసుకుంటున్నాం కదా. అలాంటి రెసిపీ ఇప్పుడు ఇంకొక రెసిపీ చేసుకోబోతున్నాం మనం. సో సూప్స్ అందరికీ ఇష్టమే, పిల్లలందరికీ కూడా ఈ సీజన్లో డెఫినెట్లీ చాలా మంచిది కూడా. థ్రోట్ ఇన్ఫెక్షన్ ప్రివెంట్ చేయాలన్నా సరే, వామ్గా పట్టాలన్నా సరే, వాటర్ రిక్వైర్మెంట్ మీట్ అవ్వాలన్నా సరే ఈ సూప్స్ అన్నీ కూడా చాలా ఇంపార్టెంట్ అన్నమాట. అందుకని ఇప్పుడు మనం చేసుకోబోతున్నాం బీరకాయ సూప్. బీరకాయ సూప్కి కావాల్సిన పదార్థాలు ఏంటో ఒకసారి చూసేద్దాం. బీరకాయ ముక్కలు, ఉల్లిపాయ ముక్కలు, టొమాటో ముక్కలు, నూనె, వాము, మిరియాల పొడి, వెల్లుల్లిపాయ, ఉప్పు, ధనియాల పొడి. సో మామూలుగా అయితే మనము సూప్స్ చేసేటప్పుడు ఎక్కువగా టొమాటో సూప్ వైపు వెళ్తాము, వెజిటబుల్ సూప్ వైపు వెళ్తాము, స్వీట్ కార్న్ సూప్ వైపు కూడా వెళ్తాము. కానీ పిల్లలకి ఇలా బీరకాయతో కూడా సూప్ చేయొచ్చు అన్నట్టుగా చాలామంది ఆలోచించరు. మనం ఒక్కటే ఆలోచిస్తాం ఏంటి అంటే పిల్లలకి అన్నం వెళ్తుందా, పప్పు తింటున్నారా, పెరగడం తింటున్నారా, వెజిటబుల్స్ బాయిల్ చేసి పెట్టేస్తున్నామా అని చూస్తున్నాం. ఒకవేళ వెజిటబుల్స్ బాయిల్ చేసి పెడుతున్నా కూడా పిల్లలు తినట్లేదు అంటే మాత్రం అరే అని చెప్పేసి మనం బాధపడి ఇంకొంచెం అలా మ్యాష్ చేసేసి ఏదో పెట్టేస్తూ ఉంటాం. కానీ పిల్లలకి కూడా సో సంవత్సరం సంవత్సరం నిండిన పిల్లలకి కూడా టేస్ట్ వైజ్ కొంచెంగా తెలుస్తూ ఉంటుంది. కాబట్టి వాళ్ళకి ఒక్కొక్క వెజిటబుల్ ఫ్లేవర్ అనేది తెలియాలి. అలా తెలియాలి అనుకున్నప్పుడు ఏవైతే వాళ్ళు వెజిటబుల్స్ సరిగ్గా తినట్లేదు ఆర్ మనం పెట్టలేకపోతున్నామో అలాంటివి కనుక సూప్ లాగా చేసి పట్టారు అంటే మాత్రం చాలా మంచిది. సూప్ అంటే ప్లెయిన్ వాటర్ ఒక్కటే కాదండి, ఇలా వెజిటబుల్స్ అన్నీ కూడా ఇంక్లూడ్ చేసి కనుక పిల్లలకి పడితే ఇంకా మంచిది. వాళ్ళు మెల్లగా ఒక్కొక్క యూనో డెఫినెట్లీ ముందు వరకు ఇప్పటి వరకు మనం బాగా ప్యూరీస్ అని చేసి పెడుతూ వచ్చాం కదా, అంటే బాగా మిక్సీ పెట్టేసేసి మెత్తగా జ్యూస్ లాగా చేసి వెజిటబుల్స్ అయినా సరే పడుతూ వచ్చాం. కానీ ఇప్పుడు ఇప్పటి నుంచి మీరు ఎలా పట్టాలి, ఎలా వెజిటబుల్స్ పెట్టాలి, ఎంత యూనో మెత్తగా పెట్టాలి అవన్నీ కూడా నేను చూపిస్తున్నాను మీకు. బీరకాయ స్పెషల్గా చేస్తున్నాను అనమాట. ఎందుకంటే బీరకాయ అంటే చాలా సాఫ్ట్ వెజిటబుల్ అండి, లో క్యారీ వెజిటబుల్. తర్వాత ఈ వెజిటబుల్ కూడా మనం అలా డైరెక్ట్గా సూప్తో పాటు పట్టేశాము అంటే పిల్లలు తినడానికి కూడా ఈజీగా ఉంటుంది. అండ్ ఇంపార్టెంట్గా వైటమిన్ రిచ్ అన్నమాట. సో మంచి పీచు పదార్థం కూడా ఉంటుంది, వైటమిన్స్ కూడా ఉంటాయి. కాబట్టి బీరకాయ కంపల్సరీగా పిల్లలకి పెడుతూ ఉండాలి. సో ఫస్ట్ నేను స్టవ్ వెలిగించేస్తున్నాను. సో డెఫినెట్లీ సూప్ అన్నాక కూడా జస్ట్ నీళ్ళల్లో బాగా ఉడికించేసేసి పట్టేయడం కాదు, కొంచెం ఫ్లేవర్స్ అనేది ఉండాలి పిల్లలకైనా సరే మనమైనా సరే ఇలాగే చేసుకోవచ్చు, సింపుల్గా చేసుకోవచ్చు. అండ్ లాట్ ఆఫ్ ఫ్లేవర్స్ ఇస్తున్నాం మనం. సో మిరియాల పొడి, వాము, ధనియాల పొడి ఇవి ఎందుకు వేస్తున్నాము, సో ఈ సీజన్కి తగ్గట్టుగా మనం ప్లాన్ చేసి వేస్తున్నాం అన్నమాట. సో దట్ ఏదైతే థ్రోట్లో ఇన్ఫెక్షన్స్ అవన్నీ ప్రోన్ ఉంటాయో అవన్నీ కూడా తొలగిపోవడానికి సో అలా ప్లాన్ చేయాలి మనం. ఓకే, సో ముందుగా ఒక స్పూన్ నూనె వేసేస్తున్నాను. నూనె కాకపోయినా బటర్ లాంటివి కూడా వేసుకోవచ్చు, నెయ్యి కూడా వేసుకోవచ్చు. ఓకే, తర్వాత కొంచెంగా వాము. సో వెల్లుల్లిపాయ కూడా తెచ్చుకున్నాము. వెల్లుల్లిపాయ కూడా కావాలంటే దంచి కూడా వేయచ్చండి ఒకవేళ, చెప్పాను కదా. కాకపోతే పిల్లలకి ఇలా మధ్యలో చిన్నగా కట్ చేసి వేసినా సరిపోతుంది. ఒకవేళ మధ్యలో ఇలా తినేటప్పుడు తాగేటప్పుడు వచ్చినా కూడా బాగా బాయిల్ చేసేస్తాం కాబట్టి ఇంకా ఈజీగా ఉంటుంది తినడానికి. ఓకే, సో వెల్లుల్లిపాయ, వాము చక్కగా ఫ్రై అవుతుంది. ఫ్రై అయితే మంచి ఫ్లేవర్ కూడా ఉంటుంది కదా, సో అలా ప్లాన్ చేసాం మనము. తర్వాత కొన్ని ఉల్లిపాయలు, కొన్ని టొమాటో ముక్కలు,
సో ఇది ఏంటంటే కొంచెం పులుపు అనేది మనం యాడ్ చేస్తున్నాము బికాజ్ ఫ్లేవర్ మనం యాడ్ చేసేటప్పుడు జనరల్గా మనకు అనిపిస్తూ ఉంటుంది కదా పిల్లలకి అలా ప్లెయిన్గా మనం పెట్టకూడదు ఏదైనా మంచి టేస్ట్ ఉండాలి ప్లెయిన్గా తినట్లేదు బీరకాయ అనుకుంటే మాత్రం ఇలా ప్లాన్ చేసేయచ్చు అనమాట చాలా ఏంటో ఇంటెలిజెంట్గా కొంచెం సాల్ట్ వేస్తున్నాను మొత్తం రెసిపీకి సరిపడే ఉప్పు ఇప్పుడే వేసేసుకోవచ్చు మనకి కొంచెం ఎస్టిమేషన్ వచ్చేస్తుంది కదా ఎంత సూప్ వేస్తున్నాము అని దాని తగ్గట్టుగా లేదు అంటే నీళ్లు పోసుకున్న తర్వాత మనకి ఇంకా పర్ఫెక్ట్గా తెలుస్తుంది కాబట్టి అప్పుడైనా వేసుకోవచ్చు తర్వాత కొంచెంగా చాలా కొంచెంగా ధనియాల పొడి కొంచెంగా మిరియాల పొడి సో ఇవన్నీ కూడా లైట్గా ఇక్కడ ఫ్రై అవుతాయి ఏంటంటే మనకి మరి పచ్చి టేస్ట్ పచ్చి ఫ్లేవర్ అనేది రాకుండా ఉంటుందన్నమాట సో టొమాటో మనకు తెలిసిందే మంచి ఫ్లేవర్ ఇస్తుంది అండ్ ఆల్సో ఇలా కొంచెం లైట్గా మనము ముందే ఫ్రై చేసుకున్నాము అంటే ఇంకా ఆ ఎక్స్ట్రా పులుపు అనేది తగ్గిపోతుంది అన్నమాట ఓకే తర్వాత ఇట్స్ టైం మనం బీరకాయ ముక్కలు కూడా వేసేసుకుందాం సో చాలా సింపుల్గా చేసుకుంటున్నాం మనము మరి ఎక్కువ హడావేడి కూడా లేకుండా చాలా లైట్గా అండ్ ఇప్పుడు వాటర్ వేసేస్తున్నాను బికాజ్ మేజర్గా మనకి బాయిల్ అవ్వాల్సింది బీరకాయ ముక్కలే సో ఎక్కువగా బీరకాయ మనం ఫ్రై చేసుకోలేదు సో దట్ దాంట్లో ఉన్న మాయిశ్చర్ కంటెంట్ కానీ దాంట్లో ఉన్న ఆ ఫ్లేవర్స్ అన్నీ కూడా పోకుండా మెయిన్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటి అంటే మనం బాగా కొంచెం సేపు బాయిలింగ్ వచ్చిన తర్వాత మ్యాష్ చేసేసుకున్నాం అంటే సరిపోతుంది కానీ పిల్లలకి ఇప్పుడు సో ఇలా పేస్ట్ చేసి సూప్ చేయడం కన్నా వాళ్ళకి కొంచెం తిందాం కూడా అలవాటు చేయాలి సో రైస్ అదంతా కూడా రాగా పెట్టడం అంటే కొంచెం డ్రైగా పెట్టడం చాలామంది స్టార్ట్ చేస్తుంటారు కదా అన్నం అంతా కూడా కొంచెం పొడి పొడలాడుతూ అలా పెట్టడం స్టార్ట్ చేశారంటే ఓకే పర్వాలేదు లేదు అంటే మాత్రం పిల్లలు సరిగ్గా నవ్వలట్లేదు తినట్లేదు అనుకుంటే మాత్రం ఇలా సూప్స్తో స్టార్ట్ చేయండి ఈ సూప్ కూడా గ్రైండ్ చేయకుండా చక్కగా మ్యాష్ చేసి అంటే ఇప్పుడు బాగా బాయిల్ అయిన తర్వాత ఏం చేస్తామంటే మనం ఇప్పుడు టొమాటోస్ కూడా మెత్తగా అయిపోతాయి బీరకాయ కూడా చాలా బాగా ఉడికిపోయింది అంటే మా బాగా సాఫ్ట్ అయిపోతాయి కదా అప్పుడు మ్యాష్ అవుతే ఇంకా ఈజీగా చప్పరించుతూ తింటారనమాట సో అలా ప్లాన్ చేయండి చాలా 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 మంచిది పీచు పదార్థం కూడా మిస్ అవ్వకుండా ఉంటుంది అండ్ సూప్స్ ఒకవేళ మనం బయట తీసుకున్నప్పటికీ కూడా ఇంట్లో చేసుకున్న సూప్సే డిఫరెంట్ డిఫరెంట్ వెరైటీ వెజిటబుల్స్ అన్నీ కూడా ప్లాన్ చేసి చక్కగా చేసుకోవచ్చు అనమాట ఓకే సో చాలాసేపు నుంచి బీరకాయ సూప్ మనకి బాగా ఉడుకుతుంది ఒకసారి చూసేద్దాము తీసేసి ఓకే నైస్ సో కలర్ అంతా కూడా చక్కగా మారిపోయింది బేసిక్లీ టొమాటో కలర్ అంతా వచ్చేసింది అండ్ బీరకాయ కలర్ కూడా వచ్చేసింది సో టొమాటోస్ ఒకవేళ మనం బాయిల్ చేస్తున్నప్పుడు ఇలా ఏమన్నా కొంచెం ఆ స్కిన్ ఏమన్నా ఉంటే మాత్రం తీసేసేయండి ముందే సో దట్ పిల్లలకి తాగేటప్పుడు అడ్డు రాకుండా బికాజ్ బాయిల్ చేసుకున్నాం కాబట్టి తర్వాత మనం ఇప్పుడు మ్యాష్ చేసేసుకుందాం సో దట్ ఇంకొంచెం మెత్తగా అయ్యేలాగా ఇలా ఉన్నా కూడా పిల్లలు జనరల్గా సూప్ తాగేటప్పుడు కొంచెం అలా నవ్వులుతూ తినడానికి వాళ్ళకి మంచి అవకాశం ఉంటుంది కాబట్టి అలానే పెట్టండి చాలా మంచిది అలా పెడితే సో ఇప్పుడు నేను మ్యాషర్ తెచ్చేసి లైట్గా మ్యాష్ చేసేస్తాను మ్యాషర్ కూడా ఎందుకు అంటే ఒకవేళ అన్నీ ఒకవేళ బాగా కుక్ అయినాయా లేదా అండ్ టొమాటో పీసెస్ కూడా అదంతా కూడా బాగా సూప్లో మిక్స్ అయిపోయేలాగా మనం మ్యాష్ చేసుకుంటున్నాం అన్నమాట సో చాలా పర్ఫెక్ట్గా వచ్చేసింది యాక్చువల్ మనకి సూప్ అంతా కూడా మెత్తగా ఉంటుంది కాబట్టి బీరకాయ ఒకసారి కుక్ అయిన తర్వాత ఇలా కనుక పిల్లలకి పట్టారంటే చాలా మంచిది పీచు పదార్థం అనేది బాగా ఉంటుంది ఎందుకంటే ఇప్పుడు మామూలుగా అన్ని ఫుడ్స్ మనం పెడుతూ ఉంటాం కాబట్టి పిల్లలకి సో ఈ టైంలో కనుక కొంచెం ఇలా పీచు పదార్థం లైట్గా ఉన్నది కనుక పెట్టాము అంటే వాళ్ళకి డైజెషన్కి మంచిది సో ఫ్రీగా మోషన్ పాస్ అవ్వడానికి కూడా చాలా మంచిది సో అలా మనం ట్రై చేయాలి దీంట్లో కార్న్ స్టార్చ్ లాంటివి ఏం వేయక్కర్లేదు థిక్గా ఉండాలి అని కూడా అక్కర్లేదు బికాజ్ ఆల్రెడీ ఇక్కడ మనం పల్ప్ వేసుకుంటాం కాబట్టి ఆ బీరకాయ సూప్ అంతా కూడా చాలా పర్ఫెక్ట్గా వస్తుంది సో ఇక్కడ నేను స్టవ్ ఆఫ్ చేసేస్తున్నాను ఇప్పుడు సర్వ్ చేసేసుకుందాం చాలా పర్ఫెక్ట్గా వచ్చింది యాక్చువల్లీ మనకి సూప్ బికాజ్ సూప్ అంటే గ్రైండ్ చేసి జస్ట్ పల్ప్ లేకుండా పెట్టడం కాదు ఇప్పుడు మనకి చిన్నపిల్లలు అయినా సరే ఇలా ఇప్పటి నుంచి స్టార్ట్ చేసామంటే పిల్లలకి అలవాటు అవుతుంది అండ్ డెఫినెట్లీ వాళ్ళకి నవ్వడం కూడా చాలా బాగా తెలుస్తుంది సో అలా బీరకాయ మనకి చాలా లో క్యాలరీస్ కూడా సో ఎక్కువ బీరకాయ వేసేసి ఇలా చక్కగా సూప్ లాగా చేసి పెట్టామంటే మంచి టేస్ట్ కూడా అండ్ పిల్లలకి నచ్చుతుంది కూడా చాలా సాఫ్ట్గా అయిపోయినాయి మనకి బీరకాయ ముక్కలు టొమాటో ముక్కలు అన్నీ కూడా తప్పకుండా ట్రై చేసేయండి బికాజ్ ఈ టైంలో మనం ఎలాగో గోరువెచ్చని నీళ్ళు పడుతూ ఉంటాం కదా అలానే సూప్ కూడా పట్టండి మంచి స్నాక్ లాగా అయిపోతుంది క్యాలరీస్ కూడా వస్తుంది బలం కూడా వస్తుంది పిల్లలకి ఓకే సో బీరకాయ సూప్కి కావాల్సిన పదార్థాలు తయారు చేసుకునే విధానం ఒకసారి మళ్ళీ చూసేయండి బీరకాయ సూప్కి కావాల్సిన పదార్థాలు బీరకాయ ముక్కలు ఉల్లిపాయ ముక్కలు టొమాటో ముక్కలు నూనె వాము మిరియాల పొడి వెల్లుల్లిపాయ ఉప్పు ధనియాల పొడి తయారు చేసుకునే విధానం
ముందుగా స్టవ్ వెలిగించి బాండి పెట్టి నూనె వేసి దాంట్లో కొంచెం వాము, కట్ చేసిన వెల్లుల్లి ముక్కలు, ఉల్లిపాయ ముక్కలు, కొన్ని టొమాటో ముక్కలు, కొంచెం ఉప్పు, కొంచెం ధనియాల పొడి, కొద్దిగా మిరియాల పొడి వేసి కొంచెం సేపు వేయించిన తర్వాత బీరకాయ ముక్కలు వేసి బాగా కలిపి నీళ్లు వేసి బాగా మరగనివ్వాలి. అలా మరిగిన తర్వాత మ్యాష్ చేసి ఒక సర్వింగ్ బౌల్లోకి తీసి సర్వ్ చేసుకుంటే బీరకాయ సూప్ రెడీ. ఓకే అండి, సో చూసారు కదా బీరకాయ సూప్. సో సూప్ అంటే జస్ట్ బాయిల్ చేసేసో వెజిటబుల్స్ బాగా గ్రైండ్ చేసే ఇవ్వడం కాదు, ఇలా కనుక వెజిటబుల్స్ కూడా ఇంక్లూడ్ చేసి చక్కగా ఇచ్చారంటే పిల్లలకి తినడానికి బాగుంటుంది అండ్ మంచి క్యాలరీస్ కూడా వస్తాయన్నమాట. సో వెజిటబుల్స్ అన్నిటి నుంచి మనకు తెలిసిందే కదా లాట్ ఆఫ్ వైటమిన్స్ అండ్ మినరల్స్ వస్తాయి, కాబట్టి చక్కగా అలా ఇస్తూ ఉండండి. అండ్ ఆల్సో ఇలా వెల్లుల్లిపాయలు, అల్లం ఇలాంటివన్నీ కూడా ఇంక్లూడ్ చేసుకున్నాము అంటే పిల్లలు కూడా చాలా మంచిది కదా. సో ఇన్ఫెక్షన్స్ అన్నీ కూడా ప్రివెంట్ అవ్వాలని కోరుకుంటూ ఇలాంటి సూప్స్ అన్నీ వార్మ్ వార్మ్గా పట్టండి, చాలా మంచిది, ఓపిక కూడా బాగా వస్తుంది పిల్లలకి. సో రేపు ఇంకొక మంచి రెసిపీతో మీ ముందుంటాను. అంతవరకు నేను మీ న్యూట్రిషియస్ గౌరీ సైనింగ్ ఆఫ్. బాయ్ బాయ్.